रोज मेतना गुर्रम कदम्मा गुर्रम कहते रोज मेतन अड़गटाया नीके अलागे अंटाव नी अम्मे उंटे ऊरुकुंडेदा नी वेनकाले परिगेत्तुकोच्चेदी मीरु मा अम्मलेनी कोर्त तीर्चुतुन्नारु गातय कानी अम्मा चंद स्नानं गानि ओरे कोंडय अम्मा अय्यगारु ऊरु एडुतुन्नारु बंडि सिद्धं चेयि सरेनम्मा नान्न ऊरुकि एडुतुन्नारु अत्तय अवुनम्मा अल्लुनि चूडडानिकि वेळ्तुन्नारु अत्तय नान्नतो खच्चितंगा चेप्पु माट इच्चि रावद्दनि मनकु नच्चितेने चेसुकुंटां नुव्वे चेप्परादु नीकु नच्चेवाडु एला उंडालो अडिगिते चेप्तानु एमटम्मा శారద ఏమంటుంటుంది చూడన్నయ్య దానికి నచ్చిన పిల్లవాడైతేనే చేసుకుంటుందిట అవును మరి మన కాలాలా పెద్దవాళ్ళు చూసిన వాళ్ళని పిల్లలు చేసుకోవడానికి ఇంతకు నా దురదృష్టం ఏమటమ్మా దాని బావే ఉంటే ఇలా అల్లుల కోసం వెతుక్కోవాల్సి ఉండేదా వాళ్ళిద్దరు చిలక గోరింకల్లా కాపురం చేస్తూ ఉంటే చూసే అదృష్టం నాకు లేదు ఏమటమ్మా ఇది ఇప్పుడు ఏమనుకొని ఏ లాభం శుభవాంటూ బయలుదేరుతుంటే లేదన్నయ్య నువ్వు వెళ్ళిరా నేను వస్తా అమ్మా శారదా నేను వెళ్ళొస్తానమ్మా అత్తయ్య బావ ఇంట్లో నుంచి పారిపోయినడే ఎక్కడికి వెళ్ళాడు నీ బావని నీకు గుర్తుందా అమ్మా లేకే అత్తయ్య చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళంగా రే బావు బావు నా కోసం ఎవరైనా వచ్చారా వచ్చారు బాబు ఎవరా మీరు ఇంట్లో ఉన్నారా లేదో చూసిరమ్మని మరి జానకమ్మ గారి మనుషులు పంపారు బాబు ఏం చెప్పావు जय सोमनाथ बुद्धि लेने శారద వీర్రాజ్ संगति वालेगर आ శారద को नाकंटे मंची भर्त दुरकता नुसकोट इंत अवमान चूड़ दुरा ऊना ओ सही चूस मायाबजार अच्छे శారద मन इतना ओ सबाश अंदे रम्मी पुराणा चतार कदट्या रुक्मिणी पेली इटे जट अभी निजमे अभी रुक्मिणी इष्टपड़ चेसि इकड శారద असल ओपटा नीके बाबू आम मन इंटे मनसे मारी अच्छे रात्रि के रात्रि बाबू रे तपकड़ा चेस्ता सर सार सार इनपेक्टर वस्तना सार फोर फोर्टी वन यस सार विशेष सर इलादशि रोजू ते तिंकूड़े सर एपड़ू तिंकना आ डोका पूनी के आरासावा अदे सर थ्री फोर फाइव फाइव फोर थ्री वालिदर ने पंप सर वाले पंपचा नी नुटे इन केस उन्नाई इन्ना केसकना कुछ दरक दुरीके पात इंस्पेक्टर गारू बदली अवतार सर सर गाँव అగ్రరావుడు కాలయ్య ఎవరో నీకు తెలుసా తెలుసు సార్ ఎవరయ్య వాళ్ళు దేవుళ్ళు సార్ ఏంటో అది మరి ఏం చెప్పమన్నారు సార్ కొందరు ఉన్నారు అంటారు కొందరు లేరు అంటారు
కొందరు వాడు వీడు ఒకటేనంటారు కొందరు వేరువేరంటారు అంత కన్ఫ్యూజన్ సార్ అచ్చా నీ గాలి గాని మొత్తం మీద నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావయ్యా ఇదిగో కలెక్టర్ గారు కూడా గట్టిగా రాశారు మనం ఈ అగ్గిరాముల్ని పట్టి తీరాలి వాళ్ళను వీళ్ళను పంపితే లాభం లేదు నువ్వే స్వయంగా వెళ్ళాలి ఎస్ సార్ సార్ ఒక్క మనది ఏమిటయ్యా నాకు ముగ్గురు మగబిడ్డలు ఆరుగురు ఆడబిడ్డలు ఇద్దరు పిల్లలు ఒక తల్లి ఒక తండ్రి నేను నేను కన్ను సంపాదించాలి ఇంత మందిని పోషించాలి నీ లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి అయితే ఏమంటావ్ ఏమీ లేదు ఈ అగ్రాముని పట్టించే పని తాడు తగాదలేని బ్రహ్మచారి తెలుతుంది సార్ తిరిగి పన్నా ఎందుకయ్యా నువ్వు పోలీస్ ఉద్యోగాలు చేరావు బతకడానికి సార్ సార్ మీకు పెళ్ళైందా సార్ ఎందుకయ్యా అమ్మగారితోనే చెప్పుకుందామని చూడండి మీరు ఈ ఊరు కొత్త నేను ఉద్యోగంలో ప్రవేశించినప్పటి నుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను నా మాట విని ఆ అగ్రాముని పట్టించే పని మన ఇద్దరికి వద్దు సార్ ఏడ్చేట్టుంది కరెక్ట్ సార్ ఇదిగో నెల్లోగా అగ్రాముడు ఆరా తీసావా సరే లేకపోతే నిన్ను స్టేషన్ నుంచి మార్పించేస్తాను మార్పించేడు సార్ మీకు కోటి నమస్కారాలు ఆ అగ్రాముడు గొడవ లేకుండా నా పెళ్ళం బిడ్డలో హాయిగా బతికిపోతాం మీ పేరు చెప్పుకుని చాలేవయ్యా వెళ్ళి పని చూసుకో ఇది వాణ్యులు సార్ కాదు నన్ను పైన గెస్ట్ రూమ్ క్లీన్ చేయించు అలాగే బాబా చూడు విద్యాసాగర్ ఏడుబా నన్ను నువ్వు సోఫాలో కూర్చో అమ్మాయి మమత మమతరా కూర్చో వీళ్ళు నన్ను ఉదయ భాస్కరం కొడుకు అనుకుంటున్నారు కాదని తెలిస్తే పాలేరుగా పెట్టుకుని వెట్టి చాకరీ చేసే ప్రమాదం ఉంది